సంఘ ఇచ్చేసినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులకు, నాయకులకు, రాష్ట్ర కమిటీకి, సిటీ కమిటీ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాటి పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం నారా లోకేష్ గారు. ఆయన మన విజయవాడలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి విజయసాయిరెడ్డి గారి మీద దుర్భాషలాడుతూ ఆయన చేసినటువంటి తప్పుడు ట్వీట్లను ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. చేతున్న పని ఉండేది, ఆ పనిలో కూడా వాళ్ళు ఏం చేసేవారంటే అంతా గ్రాఫిక్స్ చేస్తూ నేను ఉన్నట్టు చూపిస్తూ అమరావతిలో భ్రమరావతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రతిపక్షంలోకి వెళ్ళగానే కోపం ధర్నా చేయడానికి కూడా ఇష్యూస్ ఏం లేవు, ఖాళీగా కూర్చున్నారు, వంతలేనమ్మ డొక్కటి గేట్స్ని అన్నట్టు లేని ఉన్నట్టు చూపిస్తూ అదే గ్రాఫిక్స్ ని అదే మార్పుల్ని మళ్ళీ చేస్తూ విజయసాయిరెడ్డి గారి యొక్క వీడియోని మార్పింగ్ చేస్తూ దాని మీద తప్పుడు విధంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. టీంలో పెట్టారు ఈ రాష్ట్రంలో అంటే దాదాపు 12,000 కోట్ల స్కామ్ జరిగిపోయింది గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో అంటూ ఉన్నారు. గట్టిగా లోకేష్ గారు పేరబెట్టి 12,000 కోట్లకి ఎన్ని సున్నారు అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలే గొప్ప పెట్టి ఇచ్చే రకాల నీకు ఎందుకయ్యా విమర్శలు మా పార్టీ మీద? నువ్వే కనుక చంద్రబాబు నాయుడు గారి పడుపుని కనుక కూర్చుండకపోతే ఎన్టీఆర్ భవన్ గేట్లు తుడిచేదానికి కూడా నువ్వు పనికొస్తావా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నావు. అది నీ స్థాయి స్థాయి మంచి విజయసాయిరెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి పేదాపం చేస్తే మాత్రం నారా లోకేష్ గారు ఎవరు ఇక్కడ చూస్తూ కూర్చోరని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మీ ప్రభుత్వంలో జంగమూని కంపెనీలు పెట్టి భూ అవకాశాలుగా ఒక రాక్షస బటుల్లా ప్రజల్ని పీకుతున్న మీరు పచ్చకాలం తెచ్చినప్పుడు లోకమంతా పచ్చగా కనబడే విధంగా, పచ్చకాలం తెచ్చిన లోకమంతా పచ్చగా కనబడే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా చేస్తారు అనుకోవడం మీ అవివేకం. మీకు రాజకీయ పరిమితి లేకపోవడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో 2.5 లక్షల ఉద్యోగాలకి కేవలం 40 రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎంత జరుగుతూ ఉంటే మరోవైపు గ్రామ సచివాలయంలో 1.5 లక్షల మందికి దాదాపు 6 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తూ ఉంటే తట్టుకోలేక కడుపు మంటతో ఈర్షతో ఈ విధంగా దుష్ప్రచారం చేయడం తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామ వాలంటీర్లు చాలా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీతి నిజాయితీగా నియమించడం జరిగింది. ఆర్ఓఆర్ పద్ధతి ప్రకారం నియమించడం జరిగింది. రాష్ట్ర రిజర్వేషన్స్ పద్ధతి ప్రకారం ఇచ్చినటువంటి 10 మంది గ్రామ వాలంటీర్లో మహిళలకి, లేదంటే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, అంగవైకల్యులు ఉన్న వారికి వీరందరికీ కూడా రాష్ట్ర రిజర్వేషన్స్ పద్ధతిలో పెట్టి ఆ ప్రాతిపదికన ఇంటర్వ్యూల ద్వారా మేము నీతి నిజాయితీగా సెలెక్ట్ చేస్తే ప్రజల్లో మాకు వస్తున్నటువంటి మంచి పేరు చూసి వార్తలైనటువంటి మీరు ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరలే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఏమన్నా అంటే ఇసుక అంటారు లేదా మరొక అంటారు ఏమీ లేదని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భం ఒక చిన్న కథ నిన్ననే ఎవరో మిత్రులు చెప్పారు నాకు ఏంటంటే మన రాష్ట్రం అంటే ఒక వ్యక్తిలా ఉంది, మన రాష్ట్రంలో ఒక వ్యక్తి ఒక మనిషి అనుకుంటే ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అవినీతి అనే కట్టితో వెన్నుపోటు పొడిచాడు. వెన్నుపోటు అనేది ఆయన వెనకతో పెట్టిన విద్య తప్ప దాన్ని వెన్నుపోటు పొడిచాడు అవినీతి కట్టితో. దాంతో మనిషి మొత్తం రక్తం కారిపోతా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్లో వచ్చారు. వచ్చినటువంటి డాక్టర్ ఏం చేస్తారు, అంత పెద్ద గాయాన్ని కుట్లేస్తారు. ఆ కుట్లేసే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే అమ్మమ్మమ్మమ్మ మీరు అలాగా సూదులతో పుడుస్తారా అని చెప్పి వక్ర భాష చెప్తారు. సరే అని చెప్పి మందులు వేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ అమ్మమ్మమ్మమ్మ మీరు చేదు పిల్లలు మింగిస్తారా అని మరో వక్ర భాష. సరే పచ్చి చేయడం మీకు ఆరోగ్యంగా ఉంటారంటే అమ్మమ్మ మా నోటి కాడ కూడు లాక్కుంటారా అని. అంటే ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక వైద్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మీకు పెట్టేస్తే దాన్ని బాగు చేయాలి, ప్రజలకు మంచి సంక్షేమ ఫలాలు అందించారని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు అభినందిస్తూ కృషి చేస్తూ ఉంటే మీరు ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే వచ్చినటువంటి ఉద్యోగుల్లో ఈ సందర్భంగా సమావేశంతో ఉన్నాం మేము. చేపలు అయితే టీడీపీ వారు ఎవరైనా స్వీకరించాలని ఉందండి, అది నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మేము గ్రామ వాలంటీర్ల సెలక్షన్ లో చూసింది కేవలం వాళ్ళ నిరుద్యోగులా కాదా, వాళ్ళ విద్యార్థులు ఉన్నాయా లేవా అనేది చూశాం తప్ప వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, జనసేన, టీడీపీయా, బీజేపీ అన్నది చూడలేదు. ఇది పచ్చి అబద్ధం. మీరు సవాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఇచ్చినటువంటి గ్రామ వాలంటీర్లో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని మీరు నిరూపిస్తే మీరు దేనికి సిద్ధపడతారని చెప్పి అడుగుతా ఉన్నాం.
జనసేన వాళ్ళు మా గ్రామ వాలంటీర్లుగా ఉన్నారని నిరూపిస్తే మీరు దేనికి సిద్ధపడతారని అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా మాననీయ ఆమంత్రి శ్రీనివాస్ గారు విశాఖ లక్ష్మీ నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్లు నియామక పత్రాల పంపిణీ ఇష్యూలో ఒకనొక ఆమె తీసుకొచ్చి నియామక పత్రాలు చేస్తే అమ్మాయిని మేము చదువుకున్నామని అడిగారు. ఎంఎం చదివానండి అన్న. ఆ అమ్మాయికి పైకిచ్చి నీ భావం చెప్పమ్మా, నీ నోటండి ఇది చెప్పమ్మా అంటే అమ్మాయి చెప్పింది, నేను టీడీపీ కార్యకర్తని, నేను టీడీపీ ఓటు చేశాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజంగా పార్టీలో చూడకుండా గ్రామాలను నిలిచారన్నారు, నేనే నిదర్శనం సార్ అన్నారు. మీకు చేతనైతే ఉన్న నిజాన్ని బయటప్పుడు ఒళ్ళు మనం దగ్గర పెట్టడం చేస్తే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరదేగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రేపటి నుండి ప్రారంభం కాబోతా ఉంది. ఖచ్చితంగా గ్రామ వాలంటీర్లు మేమెంత నిష్పక్షపాతంగా ప్రభుత్వం నియమించిందో వాళ్ళు కూడా అంతే నీతి నిజాయితీలతో పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడైనా అక్రమాలకు అమీనత్వం బాధపడినట్టు ఎవరి దృష్టికి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్ గా తొలగించి వాళ్ళ కేసు మళ్ళీ పక్క వాళ్ళ పెడతామని చెప్పారు. కాబట్టి నీతి నిజాయితీలో పారదర్శకతో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలందించిన ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందని గ్రామ వాలంటీర్లందరికీ కూడా ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుండి వాళ్ళకి మా గొప్ప అభివృద్ధమైనట్టు బాధ్యత ఉంది. గ్రామ వాలంటీర్లే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారంతా పనిచేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలాంటి చౌకబారి విమర్శలు టీడీపీ వాళ్ళకి మానుకోవాలని చెప్పి చేత అయితే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఒక సూచనలో లేదా సలహాలు ఇస్తే బాగుంటుంది తప్ప బంగళమ్మ డొంగట్టు గెలిచినట్టు పనికి వాళ్ళ విమర్శలు ప్రభుత్వమే చేయకుండా ఉండాలని చెప్పి సందర్భంగా ఎంతో పలుకుతా ఉన్నాము.